హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ తెలుగు నేను మీ జర్నలిస్ట్ రాజు భైంసాలో ప్రతి సంవత్సరం అల్లర్లో అనేది కామన్ అక్కడ జనాలు కూడా ఏ క్షణాన ఏమవుతుందో అని చెప్పేసి బిక్కు బిక్కుమంటూ బతకడం కామన్ అయితే మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలైనా సంవత్సరాలు అయినా కూడా ఇంకా కొన్ని ఊర్లలో ఇలాంటి గొడవలు సహజమే అయితే గతంలో మనము హైదరాబాద్ పాత బస్సులోనే చూసేవాళ్ళం లేకపోతే ఎక్కడో పాకిస్తాన్ అక్కడ సైడ్ వినేవాళ్ళం హిందూ ముస్లిమ్స్ గొడవలు పడుతున్నారని చెప్పేసి దాన్ని పార్టీపరంగా పరంగా చిత్రీకరించే వాళ్ళు కొంతమంది ఉన్నారు కాకపోతే పార్టీల పరంగా కాదు అక్కడ రెండు వర్గాల గొడవలు అనేది దాదాపుగా ఒక పది సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది దీన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని హౌజ్ అరెస్ట్లు చేస్తారు అరెస్ట్లు చేస్తారు అసలు ఎవరు ప్రశ్నిస్తున్నారు ఎవరిని అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి మీకు ఒక చిన్న సందేహం రావచ్చు నిన్న ఎంపీ ధర్మపురి అరవింద్ అక్కడ భైన్సా పట్టణంలో ఏం జరిగింది దాని గురించి తెలుసుకోవడానికి వెళ్తే వారిని హౌస్ అరెస్ట్ చేయడం అనేది జరిగింది అయితే దానికి కోపగ్రతుడైన ఎంపీ అరవింద్ ఇదే నేను ఏమైనా పాకిస్తాన్ వెళ్తున్నానా పక్కనున్న ఆదిలాబాద్కే కదా వెళ్తుంది పక్కనున్న భైన్సాకే కదా వెళ్తుంది అక్కడ ప్రతి ఒక్కరు అంటే జనాలు జనాలని పరామర్శించడానికి వెళ్తున్నా అక్కడ ఎలాంటి ఎవరికి ఏం గాయాలైనవి ఎవరు చావు బతుకులు ఉన్నారో వాళ్ళని తెలుసుకోవడానికి వెళ్తున్నాను తెలుసుకోవడానికి వెళ్ళడం కూడా తప్పేనా అని చెప్పేసి పోలీసులకు సవాల్ విసిరడం అనేది జరిగింది అయితే అంటే కేవలం అరవిందే కాదు ఇప్పటి వరకు అక్కడికి ఎవరు వెళ్ళినా ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళని అరెస్ట్ చేయడం మాత్రం కామన్ గతంలో కూడా ఒక జర్నలిస్ట్ వెళ్ళి అక్కడ కవర్ చేసినందుకు జర్నలిస్టుల పైన కూడా కేసులు నమోదయ్యాయి అయితే ఈసారి భిన్నంగా పోలీసు పైన జర్నలిస్టుల పైన గాయాలు కావడం అనేది జరిగింది కొంతమంది ఇద్దరు ముగ్గురు చావబడుతుకులో కూడా ఉన్నారు అది హైదరాబాద్ యశోద హాస్పిటల్లోనే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా జరుగుతుంది అయితే ఎవ్వరూ ప్రశ్నించద్దు ఎవరూ అడగద్దు ఒకవేళ ప్రశ్ని తే వారి పైన కేసులు పోనీ ప్రభుత్వం ఏమన్నా సాల్వ్ చేస్తుందా దాన్ని అంటే ప్రభుత్వం ఏదో చిన్న గ్రామంలో ఉన్న చిన్న ఇష్యూ దాన్ని ఎందుకండి హైలైట్ చేస్తారు అని చెప్పేసి సీఎం గారే అంటే లాస్ట్ ఇయర్ జరిగిన ఇష్యూ అప్పుడు ఒక విలేకరు అడిగితే సీఎం గారే చిన్న ఇష్యూని ఎందుకు పెద్దగా చేస్తారు అని చెప్పేసి జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే సీఎం గారు పట్టించుకోరు మంత్రులు పట్టించుకోరు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు పట్టించుకోరు అక్కడ ఎవ్వరూ పట్టించుకోకపోతే అక్కడున్న జనాలు ఎలా బతకాలి దాదాపుగా అక్కడ ముప్పై వేల మంది జనాభా ఉంది ముప్పై వేల జనాభాలో అక్కడ దాదాపు ఒక ఆరు ఏడు గల్లులు ఎప్పుడు చూసినా ఎప్పుడు ఈ గొడవ అవుతుందో ఎప్పుడు ఎవరు దాడి చేస్తారో ఎప్పుడు పెట్రోల్ బాంబులు వదులుతారో ఎప్పుడు కత్తులతో దాడి చేస్తారో ఎప్పుడు ఆకతాయిలు వచ్చి డిస్టర్బ్ చేస్తారో అంటే అక్కడ ఆకతాయిలు తిరిగినా ఎవ్వరు ఏమనొద్దు పెద్ద పెద్దగా సైలెన్స్ హారన్లు మోక్కుంటూ ఎవరైనా ఏడ్పించినా కూడా ఎవ్వరు ఏమనొద్దు ఏమున్నా కూడా కా చేతులు కట్టుకొని తల వేసుకొని అలా వెళ్ళిపోతుండాలి స్వతంత్ర భారతదేశంలో ప్రతి ఒక్కరికి వాక్ స్వతంత్రం హక్కు ఉంది జీవించే హక్కు ఉంది ప్రశ్నించే హక్కు ఉంది అని చెప్పేసి రాజ్యాంగం ఇంత పెద్ద రాజ్యాంగం అన్నది అని చెప్పేసి ఇంత గొప్పలుగా చెప్పుకుంటాం కదా మరి ఏ భైంసా పట్టణంలో వాళ్ళకి ఆ వర్గం వాళ్ళకి అంటే నేను డైరెక్ట్గా ఒక మతం పేరు చెప్పాను ఎవరు గాయపడ్డారో ఎవరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారో కూడా అందరికీ తెలిసిన విషయం ఏ ఆ వర్గం వాళ్ళకి స్వేచ్ఛ లేదా ఆ వర్గం వాళ్ళకి జీవించే మాట్లాడే హక్కు లేవా ఎవరైనా పరామర్శించే వాళ్ళకి తన బాధలు చెప్పుకునే హక్కు లేదా ఏమైనా బాధలు చెప్పుకుంటే మళ్ళీ ఏడ టార్గెట్ కు గురవుతారు ఏమైనా ప్రశ్నిస్తే మళ్ళీ ఏడా అటాక్ చేస్తారు ఏమైనా నోరు విప్పుదామంటే ఏడా కత్తులతో తీసుకొస్తామో అని చెప్పేసి ఎందుకు అంటే డెబ్బై సంవత్సరాలుగా మనం స్వతంత్ర భారతదేశంలో ఉంటున్నామని చెప్పి ఇంత గర్వంగా చెప్పుకోవడానికి ఒక చిన్న పట్టణంలో ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేలేమా ఏది మనం పక్క దేశంలో ఉన్న బాధల్ని అయితే ఏం సాల్వ్ చేస్తలేము కదా పక్క దేశం వాళ్ళు ఎలాగో బిక్కు బిక్కుమంటే బతుకుతున్నారు అప్పుడు ఆ దేశం కూడా పేరు చెప్పేస్తాను పాకిస్తాన్లో పాకిస్తాన్లో ఏదైతే పరిస్థితి ఉందో పాకిస్తాన్లో అయితే ఎంత ఘోరంగా బతుకుతున్నారో ఈ పట్టణంలో కూడా ఒక వర్గం వాళ్ళు అంతే ఘోరంగా బతుకుతున్నారు అంతే బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు అంతే ఏడుచుకుంటూ బతుకుతున్నారు ఇప్పటికీ లాస్ట్ టైం వాళ్ళ షాపులు దగ్ధం చేశారు ఇల్లులు నాశనం చేశారు ఇప్పటివరకు ఎవరు కట్టించాలి ఆర్ఎస్ఎస్ అనే సంస్థ వారికి అంత ఎంతో సహాయనిధి భారతి అనే ఆర్గనైజేషన్ తోటి కొంతవరకు ఇల్లులు కట్టించే ప్రయత్నం చేసింది అంత అయిపోయిన తర్వాత ప్రభుత్వం వచ్చి రెండు మూడు ఫోటోలు దిగడం అనేది జరిగింది అది కూడా అందరికీ తెలిసిన విషయమే చాలామంది చూపించకపోయినా సోషల్ మీడియా ఉంది కాబట్టి అది అందరికీ వాస్తవాలు అనేది తెలిసిపోయింది అంటే ఒక ఎంపీ ప్రశ్నించొద్దు ఎమ్మెల్యే ప్రశ్నించొద్దు ఏమన్నా బీజేపీ వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రశ్నిస్తే వీళ్ళు మతోన్మాదులు వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు ఏదో ఓట్ బ్యాంక్ కోసం సింపతి కోసం ఇక్కడికి వచ్చి ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ వేరే వర్గం వాళ్ళు వారి పైన విమర్శలు చేయడం అక్కడున్న సాటి మానవులే ఎవరికైనా హృదయాలు ఉంటాయి వాళ్ళ బాధలు చూస్తుంటే వాళ్ళ కత్తిపోట్లు చూసుకుంటే అంటే నేను దీన్ని ఎందుకు సీరియస్గా తీసుకోవాల్సి వచ్చింది అంటే జర్నలిస్టులు దాదాపుగా నలుగురు జర్నలిస్టులు జర్నలిస్టులు ఎక్కడికి వెళ్ళినా కవర్ చేసే హక్కు స్వాతంత్రాలు ఉంటాయి అది జర్నలిజం అంటేనే ఆ బాధ్యత అలాంటిది అక్కడికి వెళ్ళి కవర్ చేద్దామంటే నలుగురు జర్నలిస్టుల పైన దాడులు జరిగాయి కత్తిపోట్లకు గురి కావాల్సి వచ్చింది అలాగే విధులు నిర్వహిస్తున్న పోలీసులకు దాదాపుగా ముగ్గురు పోలీసులకు గాయాలు కావడం అనేది జరిగింది అటు పోలీస్ శాఖను కత్తులతోటి బాంబులతోటి బెదిరిస్తారు ఇటు జర్నలిస్టులను బెదిరిస్తారు సామాన్య మానవులు ఏమైనా మాట్లాడితే వారిని బెదిరిస్తారు ఇంకా అసలు ప్రశ్నించే హక్కు ఎక్కడుంది బ్రతికే హక్కు ఎక్కడుంది ఈ క్షణానైనా సరే గవర్నమెంట్ తగిన జాగ్రత్తలు తీసుకొని వారిని వెంటనే కఠినంగా శిక్షిస్తే కానీ నెక్స్ట్ సంవత్సరము లేకపోతే రాబోయే రోజుల్లోన అక్కడ నిజమైన స్వాతంత్రం ఇచ్చిన వాళ్ళం ప్రశాంతంగా బతికే హక్కుని కల్పించిన అవుతామని చెప్పేసి అక్కడ సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు